సింగ్ గారు కరీంనగర్ మేయర్ ఈ రోజు నగర అభివృద్ధి జరగాలన్న ఈ నగరానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కలగాలన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కావాలన్న అర్హులైన వారికి పెన్షన్లు రావాలన్న ఈ రోజు టిఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలు నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ రోజు కాజ్పేటకు ఒక ప్రత్యేకత ఉన్నది తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ రోజు కాజ్పేట అగ్రభాగం నుండి అనేక ఉద్యమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ రోజు టిఎస్ పార్టీ అభ్యర్థులకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు మరి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది అందులో సోదరులు నాలుగు రమేష్ గారు మరి ఉద్యమ సమయంలో అనేక ఒడిదికలు మరి ఇబ్బందులు పట్టా కూడా నీతి నిజాయితీ నిబద్ధతతోని మరి టిఎస్ పార్టీకి అంకిత భావంతో పనిచేయడం జరిగింది ఇంకా చాలా మంది మా ఉద్యమ సోదరులు ఉన్నారు కొందర్ని అందర్ని అకామడేట్ చేయలేకపోవడం కొంత బాధాకరం ఉన్నప్పటికీ ఈ టిఆర్ఎస్ పార్టీ ఓ ఉమ్మడి కుటుంబం లాగా ఖచ్చితంగా వారందర్ని కూడా ఈ రోజు మనస్తాపానికి గురి కావచ్చు కానీ రేపు రాబోయే రోజుల్లో వారందర్ని కూడా మన పార్టీ అధినేత ప్రియత ముఖ్యమంత్రి గారు అక్కున చేర్చుకొని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని సరైన స్థానం కల్పిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు నగర అభివృద్ధి కోసం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మరి బడ్జెట్ నుంచి 300 కోట్లు మరి కేటాయించి ఈ నగర అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు కాజ్పేటలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వాలన్నీ కూడా ఈ నగరాన్ని పాలించినటువంటి బీజేపీ మేయర్ అయితేనేమి కాంగ్రెస్ మేయర్ అయితేనేమి టీడీపీ కార్పొరేట్లు అయితేనేమి ఈ నగర అభివృద్ధి కోసం పట్టించుకోలేదు కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తొలి రెండో సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మరి టీఎస్ ప్రభుత్వం ఈ నగర అభివృద్ధి కోసం కృషి చేస్తాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇదే ఉత్సాహం ఈ 6వ తారీఖు వరకు కూడా టీఎస్ పార్టీ శ్రేణులు ప్రజలందరూ కూడా కనబరిచి టీఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా టీఎస్ పార్టీలో మరి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి కొంతమంది ఇంకా స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు దయచేసి వాళ్ళందరితోని విజ్ఞప్తి చేస్తున్నాను ఒక సోదరునిగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి పార్టీ కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటుంది దయచేసి మరి అఫీషియల్ టైం అయిపోయింది కానీ అన్అఫీషియల్ గా కూడా రేపు ఖచ్చితంగా మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలపాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది మనకి ఇద్దరు ఎమ్మెల్యేలు వినయ భాస్కర్ అదే విధంగా రమేష్ బాబు గారు ఇద్దరు కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు మన కార్పొరేటర్ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి అయితే కలిసి పనిచేయడానికి వీలైతుంది ఎక్కువ నిధులు తీసుకురావడానికి వీలైతుంది అభివృద్ధిని వేగం చేయడానికి వీలవుతుంది దయచేసి మీరందరూ ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను కాజ్పేట పట్టణంతో నాకు కూడా సంబంధాలు ఉన్నాయి చాలా మంది ఇక్కడ పరిచయస్తులే ఉన్నారు దయచేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా నేను వినయ భాస్కర్ రమేష్ బాబు మన అరుణ్ రమేష్ అదే విధంగా రేపు గెలిచే మన రాజమణి మన రాధికారెడ్డి మన అబూబేకర్ వీళ్ళందరం కలిసి మీ సమస్యలను పరిష్కరించడానికి ముందుంటామని చెప్పి మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటూ ఉద్యమ బిడ్డలైన మన అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని చెప్పి మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను।